నమస్తే అమూల్య గారు. నమస్తే జయ. అమూల్య గారు, పిల్లలలో స్క్రీన్ టైమింగ్స్ని ఎలా తగ్గించాలి, ఎలా మార్పులు చేర్పులు చేయాలండి, మంచి టిప్స్ చెప్పండి మాకు. ఎందుకంటే ఎప్పుడు చూసిన స్క్రీన్ స్క్రీన్ ఆన్లైన్ క్లాసులు సరే అవి తప్పవు, అదర్వైజ్ అవి అయిపోయిన తర్వాత ట్యాబ్ ల్యాప్టాప్ లేకుంటే టీవీనో ఏదో ఒకటి చూస్తూనే ఉంటారండి. మనం ఎంత చెప్పినా కళ్ళకి ఎఫెక్ట్ అవుతుందని ఎన్ని విధాలుగా చెప్పినా కూడా ఆ టైమింగ్స్లో మార్పులు తీసుకురాలేకపోతూ ఉంటాం. ఏం చేయాలంటారు? ఫస్ట్ మన స్క్రీన్ టైమ్ని మనం మానిటరైజ్ చేసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ అయిపోయి బయటికి రాగానే మనం గాడ్జెట్స్తో ఉన్నామంటే ఆబ్వియస్గా వాళ్ళకి కొంచెం ఒక లోటు కనిపించి వాళ్ళు కూడా నెక్స్ట్ ఏం చేస్తారు? అంతే కదా, అంతే కదా, నెక్స్ట్ ఉండేది ఏంటి? ఆప్షన్ అదే, ఆప్షన్ అదే, ఆప్షన్ బి అదే కదా. అవునండి. సో ఆప్షన్ బికి వాళ్ళు వెళ్తారు. ఏంటి అంటే అండి, ఆల్రెడీ ఆన్లైన్ క్లాసెస్ అంటే మనం స్క్రీన్ దగ్గరే కూర్చుంటున్నాం కాబట్టి దాన్ని కొంచెం అయిపోయిన తర్వాత వాళ్ళకి కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఏంటంటే వెంటనే కంటిన్యూస్గా చూసినా చాలా ప్రాబ్లం కదండి. ఇప్పుడున్న సిచ్యువేషన్కి కొంతవరకు ఓకే, తర్వాత మనం కొంచెం గ్యాప్ ఇవ్వండి, దీనివల్ల ఇలాంటి లాసెస్ ఉన్నాయి కదమ్మా, కాబట్టి కొంచెం దాన్ని గ్యాప్ ఇచ్చినట్లయితే నార్మల్ స్క్రీన్ టైంకి ప్లస్ ఆన్లైన్ క్లాసెస్కి కొంచెం మనం గ్యాప్ ఇచ్చినట్లయితే అండి వాళ్ళకు కూడా పర్వాలేదు, ఫిజికల్గా కూడా వాళ్ళు ఇదిగానే ఉంటారన్నమాట. ఓకే. ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనం అసలు స్క్రీన్ చూడొద్దు అని చెప్పడం కూడా అంత కరెక్ట్ కాదండి. వేరే ఆప్షనే లేదండి, వేరే ఆప్షన్ లేదు కదా. ఎంతసేపు మనం ఎంగేజ్ చేస్తాము? ఒకవేళ కొంత టైం ఎంగేజ్ చేస్తాము, మనకి వర్క్స్ ఉంటాయి. వర్కింగ్ విమెన్కి అయితే అడిషనల్గా ఆ వర్క్ కూడా ఉంటుంది, ఫాదర్కి ఎలాగో వర్క్ ఉంటుంది, గ్రాండ్ పేరెంట్స్ కూడా ఎంత కాదనుకున్నా కూడా ఉంటుంది, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కదా. అసలు మొత్తం దానికే అంకితమై ఎవరు ఉండలేం కదండి. కాబట్టి ఏంటి అంటే కొంచెం మనం ఆ గ్యాప్ ఇవ్వడం, వాళ్ళకి ముందే సెట్ ఆఫ్ రూల్స్ చెప్పాలండి. అంటే ఎలా అంటే, డే వన్ మనం ఏదైతే ఇస్తున్నామో ఏమిస్తామండి నార్మల్గా అయితే. ఇప్పుడు నార్మల్గా మన ఇళ్లలో ఉండేవి ఏంటి అంటే ట్యాబ్స్, ఫోన్స్, టీవీ, ల్యాప్టాప్, ఇవి నాలుగే కదండి ప్రస్తుతానికి మనం అటుతోనే ఉన్నాము, ఇంకా వెళ్ళలేదు. సో ఇప్పుడున్న ఈ మా వీటిల్లో మనం ఎంతవరకు ఇది చూడాలి, ఎవరి ఇళ్ళల్లో వాళ్ళ పిల్లల్ని అమ్మే ఆ ఏజ్ దాన్ని ఎంత టైం చూడాలి అనేది ఎవరికి వాళ్ళే చూసుకోవాలండి. ముందు మీరు ముందు వాళ్ళ చేతిలో ఇది పెట్టే ముందు ఇది ఒక్కసారి చూసుకోవాలండి. చూసుకుని ఇది ఎక్కువైతే ఏమి మెరిట్స్ ఏమి ఉన్నాయి, మెరిట్స్ ఏమి ఉన్నాయి ఒకసారి నేను చూసుకోవాలండి. ఎంతవరకు తన ఏజ్కి తగ్గట్టు నేను ఇవ్వాలి అనేది ఒక్కసారి మనం తెలుసుకునండి. వాళ్ళకి వాళ్ళ ఏజ్కి తగ్గట్టు ఎంతవరకు వాళ్ళు అర్థం చేసుకోగలరో వాళ్ళకి చెప్పాలండి. చెప్తే తప్పకుండా వింటారు. మనం సెట్ ఆఫ్ రూల్స్ కనుక ముందే కనుక పెట్టినట్లయితే తర్వాత యుద్ధాలు జరగవండి, ఇంట్లో యుద్ధాలు జరగవు, హ్యాపీగా ఇల్లు ముందుకెళ్ళిపోతుంది. లేదంటే ముందు మనం ఇచ్చేసి తర్వాత సెట్ ఆఫ్ రూల్స్ పెట్టినట్లయితే ఎవరికైనా పిల్లలు కూడా ఇబ్బంది కదండి, మనకైనా కష్టమే. అవును, చేసి 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 మనం ఆ పని ఒకేసారి ఇంత లిమిటెడ్ గా చెయ్యాలి అంటే మనం కూడా యాక్సెప్ట్ చేయలేదు ఒకేసారి. సో వాళ్ళకి సెట్ ఆఫ్ రూల్స్ పెట్టడం, ఇంత టైం అని ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంతకన్నా ముఖ్యంగా ఇది ఎలాగో చేస్తామో దాంతో పాటుగా కూడా మన పనుల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళతో మనం ఆడాలి, పాడాలి, అది ఇంక ఫండమెంటల్ రైట్ డ్యూటీ కింద మనం పెట్టేసుకోవాలండి ఈ సిచ్యువేషన్లో. మరీ ముఖ్యంగా ఎలా అంటే వాళ్ళని ఎక్కువ స్ట్రెస్ఫుల్గా ఎలాగో ఉంటారు, మనం ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళట్లేదు, నో బర్త్డే పార్టీస్, పార్క్లో పిల్లలతో ఆడడానికి లేదు, సెల్లార్లో కూడా వెళ్ళడానికి పంపించట్లేదు కదండి మనం. అవునండి. అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఏంటంటే వాళ్ళతో కూర్చుని కొంచెం వీక్లో మనకి ఎప్పుడైతే అవైలబుల్ టైం ఉంటుందో వాళ్ళకి నచ్చిన కార్టూన్ కానీ లేదంటే వాళ్ళకి నచ్చిన మూవీ కానీ మనం కలిసి చూద్దాం చక్కగా. ఓకే. వాళ్ళకి ఎంతో హ్యాపీగా ఉంటుందండి. మనం ఫస్ట్ అమ్మా ఛానల్ ఓపెన్ చేయాలండి ఇంట్లో. అంటే అమ్మా ఛానల్ ఇన్ ద సెన్స్ ప్రోగ్రామ్ ఛానల్ అని కాదు, వాళ్ళతో మనం మాట్లాడాలి. వాళ్ళు బోర్ కొడుతుంది అని మన దగ్గరకు వచ్చినప్పుడు అమ్మ దగ్గరికి వెళ్తున్నాం అంటే ఏదో ఒకటి చెప్తుంది, మనల్ని ఎంగేజ్ చేసేస్తుంది అనే ఒక కాన్ఫిడెంట్ లెవెల్ వాళ్ళు బిల్డప్ చేయాల్సింది మనమేనండి. మనం కూడా నాకు బోర్ కొడుతుంది, నన్నేం చేయమంటారు, నాకు పనుంది, నాకు పనుంది. వాళ్ళ ఎవరికి వాళ్ళకి సెట్ ఆఫ్ రూల్స్ తెలిసిపోతుంటాయి కదా, ఈ టైంలో ఇది జరుగుతుంది, ఈ టైంలో ఇది జరుగుతుంది, నేను ఇది చేసుకోవాలి అని. దానికి తగ్గట్టుగా మనం కనుక మన పనులను సెట్ చేసుకుని పిల్లలతో చక్కగా
బ్యాడ్మింటన్ అని, ఇంట్లో బ్యాడ్మింటన్ అది ఆడచ్చండి. క్రికెట్ లాంటి కొంచెం కష్టంగానే అద్దాలు పగిలిపోతాయి, ఇలాంటివి ఆడచ్చు, మరేం పర్వాలేదు. వాళ్ళకి రాకపోయినా నష్టం లేదు, మనకి రాకపోయినా నష్టం లేదు, నేర్చుకుంటాము. అండ్ ఇంకొక విషయం ఎంత తెలుసు అంటే, ప్రతి పిల్లలకి టీచింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అవునండి, నీకు అన్ని విషయాలు తెలుసు, నాకు ఇది ఎందుకో తెలీదు. కాక్ ఇలా కొట్టాలా అలా కొట్టాలా చెప్పు నానా ఒకసారి. అబ్బా నువ్వు బాగా కొట్టావు, సర్వీసింగ్ నువ్వు చాలా బాగా చేసావు, ఇది నాకు ఎలాగో చెప్పు అంటే వాళ్ళు చెప్తారు తప్పకుండా. వాళ్ళు మనం చెప్పే ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతున్నప్పుడు కన్నా కూడా వాళ్ళకి తెలిసింది మనకు చెప్తున్నప్పుడు ఇంకా గ్రో అవుతారండి. అది తెలిసినా తెలియకపోయినా, తెలియకపోయినా కూడా ఆహా ఇలాగా ఓకే ఇలా చేస్తే ఇలా జరుగుతుందా అని మనం కూడా వాళ్ళ గ్రౌండ్ లెవెల్కి దిగామంటే గనక హ్యాపీ పేరెంటింగ్. మనం కూడా పిల్లలం అయిపోవాలి, అయిపోవాలండి వాళ్ళకి, మనమే కదా ముందు ఫ్రెండ్వి. సో అలా మనం ఇది చేసినట్లయితే కనుక వాళ్ళకి బాగుంటుందండి. స్క్రీన్ టైమ్ అనే, స్క్రీన్ టైమ్ ప్లస్ గేమ్స్ అనే కాదండి, నార్మల్గా కూడా మన డిస్కషన్స్ లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం. ఈసారి బర్త్డే వస్తుంది కదా, ఇప్పుడు బయటకు వెళ్ళి ఏం కొనలేకపోతున్నాము, ఇలాంటివి ఏమైనా ప్రిపేర్ చేసుకుందామా, ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ అని ఎలాగో అకేషన్స్ వస్తూనే ఉంటాయి కదండి డే బై డే. సో వాటికి కావాల్సిన ఏమన్నా మనం ఇద్దరం కలిసి టుగెదర్నెస్ అయ్యి చేసుకుందామా, ఇలా చేసుకుందామా అంటే కనుక వాళ్ళు చాలా ఐడియాస్ ఇస్తారు. ఇంట్లో ఉన్న ఐటమ్స్ తో వాటివన్నీ ఎంతవరకు మనం చేయగలమో చేసినట్లయితే వాళ్ళు బోర్డర్ నుంచి ఈజీగా బయటకు వచ్చేస్తారండి. తర్వాత స్క్రీన్ టైమ్ అంటే ఎక్కువగా టీవీ చూడటం వల్ల కానీ ల్యాప్టాప్ చూడటం వల్ల కానీ కంటికి వచ్చే నష్టాన్ని కూడా వివరించాలనేసి అనుకున్నాం కదా. అది ఎట్లా అండి, అంటే ఎంతసేపు చూస్తే ఏమవుతుంది అట్లా ఏదన్నా ఒక? తప్పకుండా ఉంటుందండి, ఎందుకంటే ఎప్పుడు కూడా అయి మనం కాన్సన్ట్రేషన్ అలా చూస్తూనే ఉన్నాం అనుకోండి, ఎస్పెషల్గా మిగతా అన్ని చూస్తున్నప్పుడు మనం ఐ బ్లింక్ చేస్తూనే ఉంటాం. అవును, స్క్రీన్స్ చూస్తున్నప్పుడు తనివి తీరా చూసేస్తాం, ఇంకా అసలు ఇంక లేదు, తర్వాత ఇంకా రాదు మూమెంట్ రాదు, ఇంకా మళ్ళీ సినిమా చూడలేము దీంట్లో, లేదంటే ఏదైనా థింగ్ చూడలేము దాంట్లో అన్నట్టుగా చూసేస్తూ ఉంటారు, ముఖ్యంగా పిల్లలండి. అలా ఎందుకంటే మెయిన్ ఐకి చాలా ప్రాబ్లం అండి. నార్మల్గా మనం హ్యూమన్ 1 మినిట్కి 16 to 18 times ఐ బ్లింక్ చేస్తామండి. అలాంటిది ఎప్పుడైతే మనం స్క్రీన్ కి ఎడిక్ట్ అవుతామో మనం 6 to 7 పడిపోతుంది మన ఐ బ్లింకింగ్. ఓ, అప్పుడు మన మాయిశ్చరైజర్ గానీ, ఐలో మాయిశ్చరైజింగ్ లెవెల్స్ గానీ, లేదంటే దాన్ని వైప్ చేసుకునే పద్ధతులు అన్ని మారిపోతూ ఉంటాయి అన్నమాట. అలాంటి సిచ్యువేషన్స్ లో ఫస్ట్ బాగానే ఉంటుందండి, ఫస్ట్ 2 months 3 months లో ఏం రాదు, తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి బెటర్ మనం ముందుగానే చేసినట్లయితే వాళ్ళకి ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. నార్మల్గా అనేస్తుంటాం కలిపోతాయి, తర్వాత నడునొప్పి వస్తుంది, మెల్లొప్పులు వస్తాయి అని చెప్పేస్తుంటాం. అలా చెప్తే వాళ్ళు పాపం అర్థం చేసుకోలేరండి, నాన్న ఇలా ఉంది, ఓపెన్ చేయండి, మనం మన గార్డ్స్ మనం ఓపెన్ చేసి ఇలా ఇలా ఉంటుంది సిచ్యువేషన్స్, దీని ఇలా ఉంటున్నాయి కాబట్టి బెటర్ కదా, బెటర్ టు అవాయిడ్. మనకి చాలా మంచి లైఫ్, మంచి గ్రేట్ లైఫ్ ఇచ్చాడు గాడ్. సో మనం హ్యాపీగా ఉంటూ మనం నలుగురికి హెల్ప్ చేద్దాము, ఇలాంటివన్నీ సెట్ ఆఫ్ ఇది పెట్టుకుని అంతే. నార్మల్ గా పక్క వాళ్ళు చూస్తున్నారు, నేను చూడాలి ఇది అని నార్మల్గా ఎవరైనా ఫాలో అవుతామండి, మనంతా ఏప్ మెంటాలిటీ కాబట్టి. కానీ ఏంటంటే మనం ఇలా కూడా ఉందాము, ఇలాంటి థింగ్స్ చేసి కూడా ఎదుటి వాళ్ళకి కొంచెం ఇలా కూడా ఉండొచ్చు, ఇలా కూడా టైం పాస్ చేయొచ్చు అనేది కనుక వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు చాలా ఇన్స్పిరేషనల్ గా తీసుకుంటారండి. రైట్ అండి, థ్యాంక్ యూ అమూల్య గారు. నమస్తే జయ గారు. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.